నేను ఈరోజు చేయబోయే రెసిపీ రవ్వ లడ్డూలు తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చక్కెర 1 కప్పు, ఇలాచి పౌడర్. నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను, బాంబే రవ్వ. 1 గ్లాస్ పాలు, ఎండు కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు రవ్వ లడ్డు తయారీ విధానం చూస్తాం. మనం ఇప్పుడు రవ్వని హీట్ చేసుకోవాలి. దానికి 4 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నామండి. రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి హీట్ అయింది. రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలి మనం రవ్వని సిమ్లో పెట్టుకొని. అప్పుడు మనకి రవ్వ లడ్డూలు బాగా వస్తాయి తెల్లగా. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం, ఫ్రై చేసుకోవాలి రవ్వని. ఇలా మనం మాడిపోకుండా నీట్గా వేయించుకోవాలండి రవ్వని. సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు వేయించుకోవాలి. రవ్వని వేయించి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము దీంట్లో 1 కప్పు షుగరు, జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకున్నాము కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇలాచి పౌడర్, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాము కదండి. ఇప్పుడు పాలు వేసి మనము లడ్డూలు తయారు చేసుకోవాలి. రవ్వ లడ్డు కొద్దిగా పాలు వేసుకుంటూ మనం వంటలు చేసుకోవాలి. బాల్స్ మెల్లిమెల్లగా పట్టాలి రౌండ్గా. ఇలా రౌండ్గా రౌండ్ బాల్స్ లాగా మనం తయారు చేసుకోవాలి. గట్టిగా వస్తే పాలు కొంచెం ఇంకుతాయి, నీట్గా రౌండ్ అనేది వస్తుంది మనకి బాల్ షేప్లో. ఇలా చేసుకోవాలి చిన్న చిన్నగా. మనము కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ రవ్వ లడ్డూలు తయారు చేసుకున్నామండి. సింపుల్గా మనం ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా చిటికలో తయారైపోతాయి. మీరు ట్రై చేయండి.